అదిగదిగో బస్సు పట్నం నుంచి బస్సు వస్తుంది ఎప్పుడూ ఇయ్యే పన్నెండు గంటల ఏడా బస్సే ఇంజిన్ బస్సా మరే డ్రైవరో చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికొచ్చి వాలిపోతుంది అంటే గాల్లో ఎగురుకుంటూ వస్తుందా నేల మీదే పరిగెత్తతుంది గాని గాల్లో ఎగిరినట్టుంటది ఓలమ్మ బస్సు వచ్చేస్తుందే ఓరయ్యా ఇంజిన్ బస్సు రేవు పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చులాగా నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది నీలాటి రేవులో ఇదే చర్చ మాలక్షమ్మవారి చెట్టు దగ్గర మిట్ట మీద గొల్లపాలెం సాలపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు ఈ వార్త పొలాలకి కూడా పాకింది ఊరంతా అట్టుడికినట్టుడికిపోతుంది ఉడికిపోతుంది బస్ వస్తుంది బస్ వస్తుంది అని చింత చెట్టు రేవులో బట్టలు తుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్లు కచ్చాపచ్చాగా తడగుడ్డలతో గబగబ ఇండ్లకెళ్ళిపోయారు చాకలాళ్లు రోజు రేవు కట్టేశారు సాలపేటలో మగ్గా లాగిపోయాయి రేవు పడవకి జనం లేరు పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు పొలాల మీద కూలీ జనం పనులాపేసేసి పరుగెత్తికొచ్చారు ఇళ్లల్లో ఆడవాళ్లు వంటలు ఆదరాబాదరగా చేసి అన్నాలు పెట్టేశారు పిల్లలు నా కొత్తలాగు ఎక్కడే నా పట్టుపరికిని ఇవ్వవే అంటున్నారు పెద్దలు చలవ చలోవపంచలు తీసికట్టారు ఆడవాళ్లు జల్లో పూలు తురుముకొని వడ్డాణాలు పెట్టారు ఇంకా పన్నెండు కాకముందే ఇళ్లకు తాళాలేసి అందరిలో జనాలు పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలిచ్చింది పెద్ద బజార్కి ఇరుపక్కలా తొక్కిసలాడుకుంటూ జనం ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య వీరయ్య చక్కిలాలు ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడివాడు ఆట ప్రారంభించాడు కాని జనం దృష్టి మీద లేదు ఆ బస్సు గురించి ఆలోచనలు మన చిన్న రథం అంత ఉంటదంటావా రెండు గడ్డి బళ్ళంత పొడుగయ్యా ఊరమ్మో బస్సో ఊరయ్యో వస్సో అద్ గదిగో బస్సు జనమంతా ఒక్కుంబడిగా లేచిపోయారు పిల్లల తండ్రులు బజార్లెక్కారు ఎక్కారు గారడివాడి ఆట ఆగిపోయింది ఓహోయ్ హోయ్ కేకలు అబ్బే బస్సు రాలేదు చూసి చూసి మళ్లీ నేల మీద కూలబడ్డారు ఎండ మాడుతుంది చోట్లు కారుతున్నాయి రోడ్డు వైపే అందరి కళ్ళు అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే దూరంగా పాయ్ పాయ్ అందరి ఒళ్ళు జల్లుమంది అలాంటి కోత వాళ్ళు ఎప్పుడు వెనలేదు దిగ్గురు లేచి నించున్నారు పసిపిల్ల బాల అది పాయి పాయి ఆ కోత మరీ దగ్గరకొచ్చింది విజయశంకర్ లా ఉంది ఆ కోత తుమ్ము రేగింది జనం తోసుకుంటున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు బస్సు వచ్చింది అదిగో బస్సు అదిగో బస్సు బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకొని చూస్తున్నారు అందరి మొహాల్లోనూ గొప్ప సంతోషం ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ల వచ్చినట్టు ఆ కళ్ళలో మెరుపు అట్లాంటి సమయంలో బస్సులోని దిగాడు డ్రైవరు ఏమి టీవిగా దిగాడు యుద్ధం చేయించి వచ్చిన అర్జునుడ్లా దిగాడు ఒక్కసారిగా జనాన్నంతా విలాసంగా కలయచూశాడు అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది మరో లోకం నుంచి దిగి వచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు డ్రైవరు ఒక హోదాగా నెత్తునున్న టోపీ తీసి ఉస్ అన్నాడు చూస్తున్న జనం కొత కొతలాడిపోయారు పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లబోతున్నారు ఇక్కడ ఏదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు అయ్యా తమకి పప్పు పచ్చడి పెడతావా మిలిటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచారు ఆడవాళ్లు పిల్లలు బస్సును చూస్తుంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనర్ దమ్మిడి దమ్మిడి వసూలు చేస్తున్నాడు ఆ ఊళ్ళో ఇంత ఆనందోత్సవంలో పాలు వాడు ఒక్కడే అతను జట్కా పక్క పక్కసందులో జట్కా నిలబెట్టి ఆ జాతరంతా చూస్తున్నాడు ఆ డ్రైవర్ గడి పోజు చూస్తున్నాడు అతని కడుపు మండిపోతుంది ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరో ఎక్కరు నిన్నటిదాకా లాఫారం నుంచి అడ్డురోడ్డు నుంచి ఎండ్రాయి నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఊరుకుల పరుగుల మీద వచ్చేసేవాడు పెళ్లిళ్లకి తన జట్కా పేరంటాలకి తన జట్కా మూత బరువులకి తన జట్క పోయింది అంతా పోయింది ఆ భోగం పోయింది జట్కా సాహిబ్కి దుఃఖం తన వచ్చింది బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు సందులోంచి జట్కా ముందుకు నడిపాడు బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చల్ రోబేటా చల్ అని చండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు ఆ మోతకి ముసలిగుర్రం చెంగునెగిరి పరిగెత్తింది